సామర్లకోట మండలం పనసపాడు గ్రామంలో 120 లక్షల రూపాయల నిధులతో నిర్మించిన శ్రీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ఆలయ ప్రతిష్ఠ జరిగిన 41 రోజుల మండల అభిషేకంలో భాగంగా స్వామివారి దివ్య కళ్యాణం ఘనంగా నిర్వహించారు. తెల్లవారుజాము నుండి ఆలయంలో స్వామి అమ్మవార్లకు అభిషేకాలు విశేష పూజలు శాస్త్రోక్తంగా జరిపించారు. ఆలయ చైర్మన్ పలుకూరి శ్రీనివాస్ మాణిక్య వెంకటలక్ష్మిలు పీటలపై కూర్చొని పూజ కార్యక్రమాలు జరిపించారు. అందులో భాగంగా సుప్రభాత సేవ అర్చన మూలమూర్తులకు అభిషేకం ప్రధాన హోమాలు శ్రీనివాస కళ్యాణం తిరువీధి ఉత్సవం కన్నుల పండుగ జరిపించారు. ఆలయ అర్చకులు వేద పండితుల మంత్రోచ్చనల నడుమ శ్రీనివాస కళ్యాణం వైభవంగా జరిపించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో గ్రామస్తులు ఠాగూర్ కాన్వెంట్ పూర్వ విద్యార్థులు మహిళలు పాల్గొన్నారు. మనమందరం సాధ్యమేరంతలో పల్లెటూరు కాబట్టి ఇటువంటి చక్కని వాతావరణంలో ఆవుపాలు మీరు ఆహారంగా తీసుకోగలిగితే 180 సంవత్సరాలు జీవిస్తారని చెప్పిన శాస్త్రం. కేవలం ఆవుపాలు ఆవు పెరుగు ఆవు నెయ్యి ఇంకేమక్కర్లా. పూర్వం అవే కదా, గోపాలుడు అనేటువంటి వారు గోవు సంరక్షణ చేసేటువంటి వాడు గోపాలు కృష్ణ పరమాత్మ అని చెప్పాడు. వ్యవసాయం ఎలా చేయాలో చెప్పాడు కృష్ణ పరమాత్మ. అటువంటి దిశంతం నాశయంతమే. మరో ద్వేషభావాల కారణం అంటైతే కామ క్రోధ లోభ మోహ మదమాత్సల్యాల గుణాల కారణం ఉన్నట్లయితే అవి సత్వగుణం కలిగేటువంటి ఆహారం తీసుకోవడం వల్ల ఆ గుణాలు వస్తాయి మనకి. ఆవుకి స్వాదుహిందు అని పేరు, సూర్యభేని పేరు. పాలు కానీ తీసుకున్నట్లయితే ఆ గుణం మనకు వస్తుంది. మనం ఏ జంతువుని తీసుకుంటే ఆ జంతువు గుణాలు మనకు వస్తాయి.